హాయ్ స్టూడెంట్స్, myaksha.com లో బుక్స్ ఎలా ఆర్డర్ పెట్టాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మీ మొబైల్లో ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఈ సెర్చ్ బార్లో myaksha.com అని టైప్ చేయండి. చూపించిన విధంగా మీకు సెర్చ్ రిజల్ట్ వస్తుంది. చూడండి, అక్షర్స్ స్కూల్ స్టోర్ ఈ లింక్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు myaksha.com వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూడు గీతలు ఉన్నాయి కదా, వీటిని క్లిక్ చేసినప్పుడు మనకి మెనూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ మెనూలో స్కూల్ ఆర్డర్స్ అని ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు స్కూల్ లోగోస్ కనిపిస్తున్నాయి కదా. సో మీరు మీ స్కూల్ లోగోని క్లిక్ చేశారనుకోండి, మీ స్కూల్ పేజీలోకి వెళ్తుంది. లేదంటే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ వచ్చేసి మీ స్కూల్ నేమ్ టైప్ చేయండి, సెయింట్ మేరీ హై స్కూల్. సో చూడండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి సెయింట్ మేరీ విద్యానికేతన్ హై స్కూల్ ప్రజ్ఞాపూర్, సెయింట్ మేరీ సెంట్రల్ స్కూల్ తురకపల్లి అని రెండు ఉన్నాయి. సో మీ స్కూల్ ఏదైతే ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీ స్కూల్ కనుక సెయింట్ మేరీ విద్యానికేతన్ హై స్కూల్ అయితే ఆ ఆప్షన్ని క్లిక్ చేయాలి. అదే సెంట్రల్ స్కూల్ తురకపల్లిలో చదువుతుంటే మీరు ఈ సెంట్రల్ స్కూల్ ఆఫ్ సెయింట్ మేరీ సెంట్రల్ స్కూల్ తురకపల్లి ఉంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో నేను ప్రజ్ఞాపూర్ క్లిక్ చేసి చూపిస్తున్నాను. సో మీ స్కూల్ పేజ్ వచ్చి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు క్లాస్ వైజ్ కిట్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి, ద వన్ ఆఫ్టర్ ద అదర్. సో అన్ని క్లాసులు కనిపిస్తాయి అన్నమాట మీకు ఇక్కడ. సో నేను వచ్చేసి మీకు 10th క్లాస్ బుక్స్ ఆర్డర్ పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, అకాడమిక్ కిట్ క్లాస్ 10 అని ఉంది. వ్యూ ప్రోడక్ట్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మీకు పేజ్ వచ్చి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి, ఈ కిట్లో ఏముంటాయి అనేది డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎడ్యుకేషన్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ బోర్డ్ ఈ యారోని క్లిక్ చేసినప్పుడు మీకు స్టేట్ సిబిఎస్ఈ అని ఉంది. సో మీది ఏ బోర్డు అయితే ఆ బోర్డు సెలెక్ట్ చేసుకోండి. మీరు కనుక స్టేట్ బోర్డ్ స్కూల్లో చదువుతున్నారనుకోండి, స్టేట్ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. అదే సిబిఎస్ఈలో చదువుతుంటే సిబిఎస్ఈ సెలెక్ట్ చేసుకోవాలి. నేను స్టేట్ బోర్డు సెలెక్ట్ చేసుకుని చూపిస్తున్నాను మీకు. ఆ తర్వాత డూ యూ వాంట్ గవర్నమెంట్ బుక్స్, ఎస్ ఐ వాంట్. నెక్స్ట్ డూ యూ వాంట్ నోట్బుక్స్ అని ఉంది ఆప్షను, ఎస్ ఐ వాంట్ టు బై నోట్బుక్స్. ఈ విధంగా మీరు ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ టు కార్ట్ బటన్ని క్లిక్ చేయాలి. ఓకే, యాడ్ టు కార్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ కోడ్ అడుగుతుంది. ఈ కోడ్ వచ్చేసి మీకు స్కూల్లో ఇస్తారన్నమాట. ఓకే, ఆ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ని క్లిక్ చేయాలి. సో ఈ కోడ్ వచ్చేసి మీకు స్కూల్లో ఇస్తారు. కోడ్ అనేది ఒక్కసారి ఏ క్లాస్కి అయితే ఇచ్చారో ఆ క్లాస్ బుక్స్ కొనడానికి మాత్రమే యూజ్ అవుతుంది, ఒక్కసారి మాత్రమే యూజ్ చేయగలుగుతారు. సో ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, గో టు చెక్అవుట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేయాలి మనం. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, క్రియేట్ అన్ అకౌంట్ అంటుంది. ఈ ఫస్ట్ టైం మీరు myaksha.com లో బుక్స్ పర్చేజ్ చేస్తుంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో మీరు క్రియేట్ అన్ అకౌంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలన్నమాట. ఫస్ట్ నేమ్, సో లాస్ట్ నేమ్. ఇక్కడ చూడండి, ఈమెయిల్ అడుగుతుంది, మీ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్, పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి.
మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ అనే ఆప్షన్లో. నెక్స్ట్ సెలెక్ట్ సబ్ సెల్లర్ అని ఉంది కదా, ఇక్కడ మీ స్కూల్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెయింట్ మేరీ విద్యానికేతన్ హై స్కూల్ ప్రజ్ఞాపూర్. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్రియేట్ అన్ అకౌంట్ని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మీ అకౌంట్ క్రియేట్ అయిందన్నమాట. ఓకే, సో డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా క్రియేట్ అన్ అకౌంట్ అని క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీ షిప్పింగ్ అడ్రస్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీ కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి, ఎందుకంటే కొరియర్ చేసినప్పుడు డెలివరీ బాయ్స్ ఈ డీటెయిల్స్కి కాల్ చేస్తారు. సో అందుకని మీరు మీ కరెక్ట్ ఫోన్ నంబరు అడ్రస్ ఇవ్వండి. స్టేట్ వచ్చేసి తెలంగాణ. సిటీ ప్రజ్ఞాపూర్. అండ్ పోస్టల్ కోడ్ మీ కరెక్ట్ పిన్ నెంబర్ ఇవ్వండి. ఓకే, నేను నా డీటెయిల్స్ ఇస్తున్నాను, మీరు మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఉంది కదా, ఖచ్చితంగా మీరు ఏ స్టూడెంట్కి అయితే కొంటున్నారో అతని పేరు, అమ్మాయి అయితే అమ్మాయి పేరు, అబ్బాయి అయితే అబ్బాయి పేరు ఇక్కడ ఎంటర్ చేయండి. స్టూడెంట్ నేమ్ ఖచ్చితంగా ఎంటర్ చేయండి. ఓకే, నౌ క్లిక్ ఆన్. ఇక్కడ వచ్చేసి ప్లేస్ ఆర్డర్ అని ఉంది కదా, ఈ ప్లేస్ ఆర్డర్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. ఇక్కడ వచ్చేసి మీరు పేమెంట్ చేయాలన్నమాట. సో షిప్పింగ్ అడ్రస్ ఎంటర్ చేసాం, చేసిన తర్వాత పే నౌని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉన్నాయి, కార్డ్స్, బ్యాంక్స్, యూపీఐ. మీరు కనుక మీ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ యూస్ చేసి పేమెంట్ చేద్దాం అనుకుంటే కార్డ్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి పే నౌ బటన్ని క్లిక్ చేయాలి. ఓకే, ఈ విధంగా పేమెంట్ చేయాలి. నెక్స్ట్ బ్యాంక్స్, మీరు గనక నెట్ బ్యాంకింగ్ యూస్ చేసి పేమెంట్ చేద్దాం అనుకున్నారనుకోండి బ్యాంక్స్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ అదర్ బ్యాంక్ అని ఉంది కదా, మీ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుని పే నౌ అని క్లిక్ బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మీ నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది, లాగిన్ అయ్యి పేమెంట్ చేయండి. ఓకే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి యూపీఐ. యూపీఐ అంటే మన ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యూజ్ చేసి పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ విపిఎన్ నంబర్ అని మీ ఫోన్పేలో ఉంటుందన్నమాట, గూగుల్ పేలో కూడా ఉంటుంది. మీ ఆ డీటెయిల్స్ని విపిఎ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి పే నౌ అన్నారనుకోండి, ఫోన్పే డీటెయిల్ యూజ్ చేస్తే మీకు ఫోన్పేలో నోటిఫికేషన్ వస్తుంది, అక్కడ పేమెంట్ చేయాలి. అదే గూగుల్ పే డీటెయిల్స్ ఇచ్చారనుకోండి, మీకు గూగుల్ పేలో నోటిఫికేషన్ వస్తుంది, అక్కడ పేమెంట్ చేయాలి. ఈ విధంగా పేమెంట్ కంప్లీట్ చేయాలి. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీ ఆర్డర్ ప్లేస్ అవుతుంది. మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో షిప్పింగ్ అడ్రస్లో, ఆ అడ్రస్కి మీకు బుక్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.